అలాగే గురువుగారు నాకు పెళ్ళయిందండి నాకు పెళ్ళైపోయింది ముగ్గురు ఆడపిల్లలు పుట్టారండి ఇక అంటే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారండి ఒక అమ్మాయి పేరు రాధిక అని పెట్టామండి ఇంకొక అమ్మాయి పేరు గోపిక అని పెట్టామండి ఇప్పుడు మూడో అమ్మాయి కూడా పుట్టిందండి ఏం పేరు పెట్టమంటారు గురువుగారు అనగానే గురువుగారు కోపం వచ్చేసి ఆపిక అని పెట్టారు హే మామస్ మావ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ మా వచ్చేసాడు తెల్లారిందో ఈ మామలో గుడ్ న్యూస్ తీసుకొచ్చాడు పాజిటివ్ తోటి వచ్చేసాడు సో ఎలా ఉన్నారు మీరు అందరూ అందరు బాగున్నారా ఎస్ నేను కూడా చాలా 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 బాగున్నాను ఎందుకు బాగున్నావు ఈరోజు మహేష్ ఏంటి ఏమైనా ప్రాజెక్ట్ వచ్చేసిందా అంటే యా డెఫినెట్గా ఒక అంటే లాక్డౌన్ టైంలో ఎలా బ్రతకాలి ఏంటి అని ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చేసింది టూ ఇయర్స్ది సైన్ చేశాను ఈరోజే ఎస్ ఇక ఆ విషయం కాస్త పక్కన పెడితే ఇక అంతకంటే మంచి గుడ్ న్యూస్ ఏంది అంటే ఈ ప్రాజెక్టులు వస్తుంటాయి పోతుంటాయి ఐ డోంట్ కేర్ ఇన్ దాట్ కానీ నుండి ఎంతమందిని నువ్వు కలిసావు అంటే నేను నుండి ఒక్కరే ఒక్కరిని కలిశాను అది కూడా ఆల్మోస్ట్ ఒక పది మీటర్ల దూరంతో మాట్లాడాను అన్నమాట ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు చాలా అంటే చాలా సోషల్ డిస్టెన్స్ తోటి ఎక్కడ కూడా పోలేదు జస్ట్ ఆఫీస్లోనే ఉన్నాను అన్నీ కూడా కాల్స్ అన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ కాల్స్ అయినా కూడా జస్ట్ ఫోన్లో చూస్తూ ఉన్నాను అన్నీ మేనేజ్ చేస్తూ ఉన్నాను ఎన్నిసార్లు శానిటైజ్ చేసుకున్నావు మహేష్ అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ టైమ్స్ శా శానిటైజ్ చేసుకున్నాను ఓకే చక్కగా రెండు మాస్కులు పెట్టుకున్నాను నిన్న మొన్న ఒకటే మాస్క్ పెట్టుకునేది కానీ రెండు మాస్కులు పెట్టుకున్నాను ఒకటి బ్లాక్ ఒకటి వైట్ పెట్టుకున్నాను చాలామంది ఏమన్నారంటే కరెక్టే నువ్వు పెట్టుకున్నది రెండో ఒకే తీరు మాస్కులు పెట్టుకోవద్దు ఒకటి ఎన్ నైంటీ ఫైవ్ ఇంకొకటి కూడా వేరే కలర్ది ఒకటి పెట్టుకో అని చెప్పేసి అన్నారనమాట అది పరిస్థితి ఇంకా ఇంకా ఏం తిన్నావు ఈరోజు అంటే అన్నీ రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్ ఐటమ్సే చాలా అంటే చాలా ఎక్కువ తిన్నా అసలు నాకు నాకు బాయిల్డ్ లెగ్స్ అంటే అసలు ఇష్టం ఉండకపోయేది కానీ ఈ ఈరోజు రోజుకు నాలుగు తింటున్నాను తెలుసా అరే రోజుకు నాలుగు తింటే కొలెస్ట్రాల్ వస్తుంది రా ఏవండీ ఆ ఇల్లు నేను తినను ఓన్లీ వైటే సో అలా మంచిగా ఆకుకూరలు నాన్ వెజ్ అవన్నీ కూడా బాగానే మెయింటైన్ చేస్తూ ఉన్నాను ఏం ప్రాబ్లం స్టీమ్ మాత్రం రెండు సార్లు తీసుకుంటున్నాను చక్కగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ చక్కగా స్టీమ్ తీసుకుంటూ ఉన్నాను స్టీమ్ తీసుకుంటునే కావచ్చు నా వాయిస్ ఇంత బాగా వస్తుంది ఓకే అలాగే మార్నింగ్ లేచిన తర్వాత పక్కింటి వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుందనమాట విపరీతమైనటువంటి గొడవ పెట్టుకుంటున్నారు భార్య భర్తలు ఇద్దరు ఏ ఈరోజు ఇంట్లో నువ్వన్న ఉండాలి నీ తల్లి నేనే ఉండాలనుకుంటున్నా నే అన్నాను సార్ ఎందుకు సార్ గొడవ పెట్టుకుంటున్నారు చిన్న జీవితం అండి సార్ ఎందు ఎందుకు సార్ మీకు ఎందుకు గొడవ వచ్చింది అంటే ఏం చేయాలి మహేష్ గారు చూడండి అది కూర మొత్తం మాడిపోయిందండి ఎవడు తింటాడండి ఇప్పుడు అది రంగు సార్ కూర మాడిపోయింది అని చెప్పేసి మీరు బాధపడొద్దు సార్ ఆ వాసన తెలుస్తుంది అని చెప్పేసి సంతోషించండి సార్ ఆ వాసన తెలిస్తే ఏందట ఏందట అంటే మీకు కరుణ యూనిట్ మేడం మీకేమైనా తెలుస్తుందా నాకు తెలిస్తే నేను ఎందుకు మా మా మాడేస్తాను మహేష్ అని అంటే మీకు కూర మాడిపోయిన విషయం కూడా తెలియట్లేదా మ్యామ్ లేదు మహేష్ గారు అన్నది అయితే డెఫినెట్గా ఏదో ప్రాబ్లం ఉంది మేడం అని చెప్పేసి ఒక మంచి పర్ఫ్యూమ్ ఉందా మీ ఇంట్లో స్ప్రే ఏమన్నా ఉందా అంటే స్ప్రే ఉంది స్ప్రే కొట్టి చూస్తే నిజంగానే ఆమెకు స్మెల్ తెలిసింది ఇట్లా కాదండి ఒక మల్లెపూ తీసుకొని వస్తాను అని చెప్పేసి నేను అన్నాను ఏ మహేష్ గారు మల్లెపూలు ఎందుకండి ఇప్పుడు సార్ నేను అందుకోసం కదా సార్ మల్లెపూలు తీసుకొచ్చి మేడం దగ్గర పెడితే మేడం అలా అట్లా చూశారనుకోండి మల్లెపూలు స్మెల్ వచ్చేసింది అనుకోండి కరోనా ఉండదే ఉన్నది లేదు మనకు తెలుస్తుంది కదండి అని చెప్పేసి నేను అన్నాను అయితే ఓకే 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 ఈమెకి మల్లెపూల స్మెల్ బాగానే తెలుస్తుంది ఇంకా అన్ని రకాల స్మెల్లు బాగా తెలుస్తున్నాయి కూర మాడిపోయింది మాత్రం తెలియదు నేను అన్నాను ఎందుకండి మీరు కూర ఎందుకు మాడగొడుతున్నారు ఏంటంటే ఏమీ లేదు మహేష్ గారు నేను ప్రతిసారి నేను కూర వండుతున్నప్పుడల్లానే మా అమ్మ నాకు కాల్ చేస్తుంది మా అమ్మ కాల్ చేసినప్పుడు ఏది మాడిపోయానో నేను ఓకే సో అలానా అని చెప్పేసి మొత్తానికైతే సో మిత్రమా కూర మాడిపోయింది అని చెప్పేసి బాధపడకు ఆ వాసన వస్తుందని సంతోషించు అని నేను మీకు చెప్పాలనుకున్న విషయం చెప్పేశాను అది మ్యాటర్ ఇక తెల్లారందోయ్ మామలో సరదా సరదాగా మన కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరు కూడా రెడీగా ఉండండి బోల్డ్ అని కబులు చెప్పుకుందాం బోల్డ్ మాటలు చెప్పుకుందాం మామ ఏంటి ఈ టైంలో నువ్వు షో చేయడం ఏంటి రేపటి వెళ్ళి మార్నింగ్ సిక్స్ టు టెన్ బందటగా సిక్స్ టు టెన్ షాపులన్నీ ఓపెన్ అవుతాయి కానీ ఇక మొ ఉదయం పది గంటల నుండి మళ్ళీ ఉదయం ఆరు గంటల వరకు లాక్డౌన్ అంటే పద్దెనిమిది గంటల సేపు లాక్డౌన్ విధించారండి పద్దెనిమిది గంటలు లాక్డౌన్ సో జనాలందరూ కూడా రెమ్డిసివీర్ ఇంజక్షన్ల గురించి మర్చిపోయారు యాక్టర్మా ఇంజెక్షన్ గురించి మర్చిపోయారు వెంటిలేటర్ గురించి మర్చిపోయారు ఆక్సిజన్ సిలిండర్ గురించి మర్చిపోయారు ఇప్పుడు మందుల షాపులు షాపులు పడుతున్నారు ఇంతకుముందు వచ్చేటప్పుడు చూశాను చూస్తే ఒక వైన్ షాప్ ముందు ఒక ఆల్మోస్ట్ నూట యాభై మంది నిలబడ్డారు దూరంగా ఆపాను ఆపే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఏంది అసలు ఎక్కడ పోతున్నాం మనం ఎందుకు ఇట్లా తయారైంది ఎందుకు వచ్చినటువంటి ఆ మందు ఇంజెక్షన్ వేసుకుందామంటే ఎవడు క్యూలో ఉండడు ఫస్ట్ డోస్ వేసుకోన్రా 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 అంటే ఒక్కడు క్యూలో కనబడు ఓన్లీ సెకండ్ డోస్ వేసుకోన్రా అంటే ఒక్కడు క్యూలో కనబడు శానిటైజర్ చేయండి అంటే శానిటైజ్ చేసుకోరు సోషల్ డిస్టెన్స్ చేయండి అంటే సోషల్ డిస్టెన్స్ ఏది చేయరు గవర్నమెంట్ వాళ్ళు ఏది చేసింది ఏది చేయరు కానీ ఇప్పుడు నీకు వైన్ షాపుల ముందు నువ్వు క్యూలో ఉండాలి అంటే మళ్ళీ రేపటి నుంచే లాక్డౌన్ దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి మనం దేనికోసం ఏం పర్లాడుతున్నాం దేనికోసం ఆరాటపడుతున్నాం కోసమేనా నీ లైఫ్ అంతా మందు తాగడం కోసమేనా నీ భార్య మీ భర్త మీ అమ్మ మీ నాన్నగారు మీ బంధువులు అవన్నీ ఏం గుర్తు రావట్లేదా మీకు అసలు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి మీరు దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ నచ్చలా ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు నేను చెప్పట్లేదు రేడియోలో హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి తెలుసా తిరుపతిలో ఆక్సిజన్ అందక ఇరవై నాలుగు మంది చనిపోయారు ఇంతముందే జస్ట్ ఒక అరగంట సేపు జస్ట్ ఒక ఆక్సిజన్ ఒక అరగంట సేపు లేట్ అయిపోయింది అది ఆక్సిజన్ చెన్నై నుండి జస్ట్ ట్యాంకర్ మధ్యలో అక్కడ రావడం కొంచెం లేట్ అయిపోయింది అంతలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనమాట ఇంతమంది అండి నూట యాభై మంది ఒక వైన్ షాప్ ముందా నూట యాభై మంది ఒక వైన్ షాప్ ముందు విచ్చల విడిగా లాది సోషల్ డిస్టెన్స్ లేదు ఏం లేదు పక్కనే అక్కడ ఉన్నారు ఎవడు ఆపేటోడు లేడక్కడ ఎంత బాధేసింది తెలుసా చ ఇంకా ఎప్పుడు మారుతారు మన వాళ్ళు దేనికోసం మేము పట్లాడుతున్నారు ఇదంతా అని చెప్పేసి భలే బాధేసింది తర్వాత అనిపించేసింది నాకు కూడా ఒక బీరుంటే బాగుంటుంది కానీ నేను వాళ్ళలాగే కాదు అందరం కూడా తాగుతాము అందరం కూడా తాగే వాళ్ళు ఉంటారు తినేవాళ్ళు ఉంటారు కానీ దానికొక సమయం దానికొక సందర్భం అనేది ఉంటుంది కదా ఇలా ఎప్పుడు పడితే అప్పుడు నూట యాభై మంది వైన్ షాప్ ముందు నిలబడేంత అట్లా కాదు సో ఈ టైంలో ఇవన్నీ కూడా ఆలోచించాలి సోషల్ డిస్టెన్స్ కావాలి ఇవన్నీ కూడా ఆలోచించాలి ఏమండి మీరు మార్కెట్లోకి వెళ్ళేసి కూరగాయలు తీసుకొని రాకండి అంటే పోరు ఏమండి నిత్యావసర సరుకులు తీసుకురావండి అంటే ఎవరు వెళ్ళారు కానీ ఈరోజు వైన్ షాప్లో ఇంతమంది క్యూలో నిలబడేసి ఇంతమందికి కరోనా అంటించడం అంత కరెక్టేనా సెకండ్ వేవ్ టైంలో మీరు ఇదే ఇంట్రెస్ట్ మీరు వ్యాక్సిన్ మీద చూపెడితే ఎంత బాగుంటుండే కడుపు రగిలిపోతుంది నాకు ఇక్కడ పక్కన పెట్టేశాడు ఆ విషయం ఎందుకంటే నాకు సీరియస్ వర్కౌట్ కాదు నువ్వు సీరియస్గా ఉండవు మహేష్ అని చెప్పేసి చాలామంది అంటారు బట్ ఏదైనా కూడా ఇంకా మార్పు రావాలండి మనలోన ఎప్పుడు మారుతారండి ఎప్పుడు మారుతారు మన వాళ్ళు బాధ ఇస్తుందండి నిజంగా ఈరోజు అంటే కొంచెం హెడేక్గా వస్తుంది టీ తాగుదామని చెప్పేసి పోతే నలుగురు మాస్కులు పెట్టుకోలేదు తెలుసా నేను వాళ్ళు నన్ను తిట్టినా మంచిదే అని చెప్పేసి ఎక్స్క్యూజ్ మీ మాస్కులు పెట్టుకోవచ్చు కదండీ అని చెప్పేసి అన్నాను ఇమ్మీడియట్గా వాళ్ళు మాస్కులు పెట్టుకున్నారు టీ తాగేటప్పుడు తీసేయండి కానీ టీ తాగనప్పుడు కూడా మాస్కులు తీసేస్తే ఎలా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అందుకోసం నచ్చల ఆ విషయం కూడా సో రోడ్ మీద పోయేట వాళ్ళందరిని కూడా మాస్క్ పెట్టుకోకుంటే డైరెక్ట్ ఆపి మరీ మాస్క్ పెట్టుకోండి బ్రదర్ అని చెప్పేసి చెప్తున్నాను అటువంటి పరిస్థితి అన్నమాట ఓకే సీరియస్గా నేను చెప్తున్నాను ఏమో అనుకోవద్దండి అయితే ఇక ఇవన్నీ కాస్త పక్కన పెడదాం పక్కన పెట్టేసి ఈ లోకంలో మామా మహేష్ లాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం అండి దొరికితే అంతే ఇక ఇంతకు మహేష్ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అంటే నా గురించే నేను మాట్లాడుతున్నాను అంటే ఒక మంచి మొగుడు దొరకడం అనేది చాలా 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 కష్టం ఎందుకు అంటే అందంగా ఉన్నవాడు కావాలనుకుంటే డెఫినెట్గా మెదడు తక్కువ ఉంటుంది అనుకుంటారు చాలామంది అలాగే డబ్బున్నోడు కావాలి అనుకుంటే అసలు రెస్పెక్ట్ ఇవ్వడట తెలివైన వాడు కావాలి అనుకుంటే సీరియస్గా ఉంటాడట ఓకే సీరియస్గా ఉన్నాడు అనుకుంటే అంటే సీరియస్గా ఉన్నాడు అనుకుంటే ఆవిడ కాల్ చేస్తే తిడుతూ ఉంటుంది ఓకే బాగా కష్టపడతాడు అనుకుంటే నిన్ను కూడా పట్టించుకోడు అనమాట ఆ కష్టంలో పోని నెమ్మదిగా ఉన్నాడు అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకో ఆయన భగ్న ప్రేమికుడు బాధ్యతగా ఉంటాడు అనుకుంటే అస్సలు ఒక ముద్దు ఉండదు ముచ్చట ఉండదు పోనీ చదువుకున్నాడు కదా అని అనుకుంటే కుందేలకు మూడే కాళ్ళు అంటాడు పోనీ చదువులేనివాడు కదా అంటే నువ్వు ఏమన్నా కూడా బాధ పెడుతూనే ఉంటాడు అనమాట పోనీ స్మార్ట్గా ఉన్నాడు అనుకుంటే అన్ని అబద్ధాలే ఉంటాయి సో అందుకోసమే కష్టం మంచివాళ్ళు దొరకరు కదా వెల్ మామూలు మామేజ్ మరి అందుకోసం అని చెప్పేసి మనకు నచ్చిన వాళ్ళు ఈ లోకంలో దొరకారనమాట ఓకే ఇక తెల్లారందో ఈ మామ అనే కార్యక్రమంలో బోల్డ్ అన్ని కబుర్లు బోల్డ్ అన్ని జోకులు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అందరూ కూడా వినే ప్రయత్నం చేయండి అలాగే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి దయచేసి టీవీ ఛానల్స్ అన్నీ కూడా చూడకండి ఇబ్బంది పడకండి యూట్యూబ్లో కూడా చూడకండి రకరకాల న్యూస్లు వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా చూసి మనసు కలచతల చెంది అందులో మనల్ని మనం ఊహించుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ని ఊహించుకొని ఇవన్నీ కూడా బాధపడకండి మీరు పాజిటివ్గా ఉండండి అంటే పాజిటివ్ అంటే అట్లా కాదు ఓకే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి మేము కూడా పాజిటివ్ యాటిట్యూడ్తూ ఉంటాం హాయో గంటసేపు నవ్వుకునే ప్రయత్నం చేద్దాం సరేనా నవ్వుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి పరిమిళ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆమె పరిమళం పది కాలాల పాటు అలానే వెదజల్లాలని చెప్పేసి కోరుకుంటూ పరిమిళ గారు హ్యాపీ బర్త్డే టు యూ ఎస్ పరిమిళ గారికి శుభా మన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాము ఇంకా ఎవరైనా పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓకే నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి కాపురానికి రావట్లేదని చెప్పేసి ముక్కు గురికాడట ఇంతకీ ఈ అనూహ్యమైనటువంటి సంఘటన ఎలా జరిగింది ఎక్కడ జరిగింది చాలామంది భార్య కాపురానికి రావడం లేదని చెప్పేసి అత్త రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు లేదంటే వీళ్ళ అమ్మానాలని తీసుకెళ్తూ ఉంటారు లేదంటే బేబీ నీకు బంగారం కొనిస్తా అని చెప్పేసి అంటారు లేకుంటే వజ్రాభరణాలు కొనిస్తా అని చెప్పేసి అంటారు లేకుంటే మంచి శారీ కొనిస్తా అని చెప్పేసి అంటారు కానీ ఒక నగరంలో ఒకడు తన భార్య ఇంటికి రావడం లేదని చెప్పేసి మొక్కు కొరిక్కేశాడట ఎలా ఎక్కడ లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ డోంట్ గోవే వే ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో ఈ టెన్షన్స్ అన్ని మర్చిపోయి ఎవడు ఎక్కడ ముక్కు కొరికాడు బాబు ఓ ఇదే ఇదే మనకు కావాల్సింది ఓకే అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒకసారి మీరు మీరు వినాలి సో కెన్ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ కర్ఫ్యూ టైంలో ఎమర్జెన్సీ ప్రయాణాలకు ఈ పాస్ తప్పనిసరి ఓకే అయితే దీనికోసం ఏపీ పోలీస్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట ఐ రిపీట్ ఏపీ పోలీస్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో సైట్లో ఈ పాస్ ఫర్ మూమెంట్ డ్యూరింగ్ లాక్డౌన్ అనే విభాగంలోకి వెళ్ళి దాని వివరాలు నమోదు చేసుకోవాలన్నమాట అనంతరం దరఖాస్తుదారుల వాట్సాప్ ఈమెయిల్కు ఈ పాస్ లింక్ వస్తుంది దాన్ని ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ఇది అవసరం అవుతుందన్నమాట సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏ టైంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కావచ్చు ఎందుకంటే కొన్ని సీరియస్ కండిషన్స్ క్రిటికల్ కండిషన్స్ ఉంటాయి జనరల్గా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి మీరు పంపించాలనుకున్నప్పుడు మాత్రం ఈ పాస్ మాత్రం తప్పనిసరి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏపీ పోలీస్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ పేరు మీ వివరాలు వాళ్ళు ఈ పాస్ అంటారు ఎస్ ఈ పాస్ అని చెప్పేసి అంటారు మీరు పోలీసులు ఈ పాస్ అన్నారు అనుకో మీరు కూడా ఈ పాస్ అని చెప్పేసి అనొద్దు అంటే ఒకరికొకరు పాస్ ఇచ్చుకున్నట్టు ఏ ఈ పాస్ అంటే నువ్వు ఈ పాస్ అని చెప్పేసి నన్ను అడుగుతున్నావు ఈ పాసో అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు సార్ అది ఈ అంటే ఈగా సార్ ఇట్స్ ఎ ఈ పాస్ అని చెప్పేసి మీరు చెప్తే అయిపోతుంది ఓకే అలాగే ఇక ఒక గుడ్ న్యూస్ ఏమిటి అంటే దేశవ్యాప్తంగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు మనకు పద్దెనిమిది లక్షల యాభై వేల నూట పది మందికి పరీక్షలు జరపగా ఇందులో మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రెండు మందికి కరోనా అనమాట అంటే మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల మందికి సో మరణించారు కొందరైతే అలాగే మూడు లక్షల యాభై ఆరు వేల మంది కరోనా నుండి కోలుకున్నారనమాట సో కొంచెం తగ్గుముఖం పట్టింది కొంచెమే అలాగే ఇక వ్యాక్సిన్ గురించి చాలామంది అవగాహన వచ్చేసింది అలాగే ఏపీకి చేరినటువంటి మరో రెండు లక్షల కోవాక్సిన్ డోసులు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఏపీకి మరో రెండు లక్షల కోవాక్సిన్ డోసులు చేరుకున్నాయి హైదరాబాద్ నుంచి ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి టీకా డోసులు వచ్చాయి వాటిని అక్కడి నుంచి గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వల కేంద్రానికి తరలిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల అనంతరం ఈ వ్యాక్సిన్లను జిల్లాల వారీగా పంపిణీ చేస్తున్నారు మనకు పోలియో డ్రాప్స్ ఎలా వేస్తున్నారో ఇప్పుడు కూడా ఇంటింటికి తిరిగి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారనమాట అలాగే థర్డ్ వేవ్ ఏదైతే ఉందో ఈ థర్డ్ వేవ్ చిన్నారులే టార్గెట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో కరోనా మహమ్మారి ఇప్పటివరకు పిల్లలపై మరి ఎక్కువగా ప్రభావం చూపలేదు సెకండ్ వేవ్ వరకు ఇరవై శాతం మంది చిన్నారులే వైరస్ బారిన పడ్డారు అయితే మూడో దశలో మాత్రం దాదాపు ఎనభై ఐదు శాతం పిల్లలు బాధితులుగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు సో థర్డ్ వేవ్ ప్రారంభానికి ముందే వీలైనంత ఎక్కువ మంది వ్యాక్సిన్ చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు కాగా ప్రస్తుతం దేశంలో సుమారు ఇరవై కోట్ల మంది చిన్నారులు అన్నారు దయచేసి ప్రతి ఒక్కరు చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న వాళ్ళ తాతయ్య మీ ఇంట్లో నలుగురికి నలుగురు వ్యాక్సినేషన్ వేసుకుంటే పిల్లలకు ఏమీ కాదు నెగ్లెక్ట్ చేస్తే థర్డ్ వేవ్ ముందే మనం మేల్కొందాం ఎందుకంటే ఇన్ని రోజులు మనం మేల్కోలేకపోయాం అప్పుడప్పుడు లాక్డౌన్ అయిపోయింది ఇంకా ఎవరంతలో వాళ్ళు మెల్లమెల్లగా షాపులు ఓపెన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు హమ్మయ్య అని చెప్పేసి ఎవరంతలో వాళ్ళు పట్టించుకున్నారు ఎవరంతలో వాళ్ళు హాయిగా రోడ్ల మీదకి వచ్చేసారు ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి అనుకున్నటువంటి టైంలో దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ మాత్రం చాలామంది పిల్లల్ని వాళ్ళకి చాలా సీరియస్ అని చెప్తున్నారు కాబట్టి చిన్నపిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు టీకాలు వేయించుకోండి నా మాట వినండి ఎవరి మాట మీరు మీ ముఖ్యమంత్రుల మాట విన్నా వినకున్నా కూడా దయచేసి ఒక మామగా నా మాట వినండి వెళ్ళి ఎట్లో ఒకట్లే ఇంజెక్షన్ ఏం చేసుకోండి హాయిగా పిల్లల మీద ఎఫెక్ట్ మనకు పడొద్దు సరేనా సో అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట అలాగే ఇక హ్యాపీగా హగ్ చేసుకోవచ్చు ఆహా ఎన్ని రోజులైంది ఈ మాట ఎక్కడ ఎక్కడ హగ్ చేసుకోవచ్చు నన్ను చెప్పని ఇక ఇదే ప్రాబ్లం నేను చెప్పనీ ఫస్ట్ ఎక్కడ కరోనా వ్యాక్సినేషన్ల ఫలితం చూపిస్తుండడంతో యూకేలో మెల్లగా ఆంక్షలను సడలిస్తున్నారనమాట అంటే మే సెవెంటీన్త్ నుంచి కుటుంబాలు స్నేహితులు అలాగే ఇళ్ల లోపల పబ్ సినిమా హాళ్ళు రెస్టారెంట్లు కలుసుకునేందుకు వీటన్నిటిని కూడా అనుమతిస్తున్నారనమాట సో ఇళ్లల్లోని వేడుకల్లో ఆ హగ్గుకు ఓకే చెప్పినటువంటి ప్రభుత్వం పబ్లు రెస్టారెంట్లు ఆఫీసులో మాత్రం భౌతిక దూరం తప్పనిసరి చేసిందనమాట అయినా పబ్లు రెస్టారెంట్లు ఎవరు హగ్ చేసుకుంటారండి వాళ్ళు కాగా ఆ దేశంలో రెండు వేల ఇరవై సెప్టెంబర్తో పోలిస్తే ఇన్ఫెక్షన్ శాతం మరణ మరణాలు గణనీయంగా తగ్గాయన్నమాట సో యూకే వాళ్ళు ఇంట్లో నో సోషల్ డిస్టెన్స్ బయటనే ఉందట ఓకే అలాగే ఒకప్పుడు మనము ఈ బ్రేకింగ్ న్యూస్ కోసము ఇదివరకు రేడియోలు వినేవాళ్ళు టీవీలు చూసేవాళ్ళు ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ చూస్తే సరిపోతుంది ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు బ్రేకింగ్ న్యూస్ అని పెట్టేస్తూ ఉన్నారు మన వాళ్ళందరూ కూడా ఓకే అలాగే మందుబాబులకు శుభవార్త చెప్పారు నిద్ర మత్తు దిగక ముందే మద్యం మత్తులో మనం మునగొచ్చు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు వైన్ షాపులు తెరిచే ఉంటాయట నాకు తెలిసిపోయి రాత్రి పరపేసుకొని అన్ని వంటలుగా తెల్లారంగానే ఏమాత్రం నిద్ర లేవని వాళ్ళు ఏమాత్రము ఏమండి లేవండి తొందరగా టైం అయిపోతుంది ఆఫీస్ టైం అయిపోతుంది అబ్బా బేబీ నైన్ థర్టీ అవుతుంది నో ప్రాబ్లం నేను ఒక జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయ్యి వెళ్ళిపోతాను అన్న వాళ్ళందరూ కూడా రేపు అసలు రాత్రి నిద్ర పడుతుందో లేదో నాలుగు గంటలకే వెళ్ళి కూర్చుంటారు కావచ్చు మనం అలా ఉంది పరిస్థితి అయితే కేసీఆర్ గారు కొన్ని లాక్డౌన్ మార్గదర్శకాలను ఇంతమంది అనౌన్స్ చేశారు దిస్ ఇస్ రియల్ఏ బ్రేకింగ్ న్యూస్ ఈ మరి ఏంటి లాక్డౌన్ మార్గదర్శకాలు ఏంటి అసలు యాక్చువల్గా ఏమేమి ఉంటాయి జిమ్ములు ఉంటాయా అలాగే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయా తర్వాత పెళ్ళికి ఎంతమంది వెళ్ళొచ్చు ఎంతమందితో పెళ్లి చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట ఒరే 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 ఎంతమందితో పెళ్ళి చేసుకోవడం కాదు అరే నేను అదేనట్టున్నాను అండి యాభై మందితో పెళ్లి చేసుకోవచ్చా వంద మందితో పెళ్లి చేసుకోవచ్చా దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నించిద్దాం రాత్రి రెండు రెండున్నర మూడు గంటలకట్ల నిద్ర పట్టింది నిద్ర పట్టంగానే అలా క కళ్ళు మూసుకొని డ్రీమ్లోకి జారిపోయాను ఎన్నో కళలు వస్తూ ఉన్నాయి నాన్ నాన్స్టాప్గా ఈ మధ్య కళల మధ్య నాకు యాడ్స్ కూడా వస్తున్నాయి సరే మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఓ పెన్ను ఓ పేపర్ పట్టుకొని రాత్రిపూట కళలోకి వచ్చినటువంటి అమ్మాయి గురించి రాద్దాము అమ్మాయి కళ్ళు ఎలా ఉన్నాయి అమ్మాయి ముక్కెలా ఉంది అమ్మాయికి ఎక్కడ ఉంది ఎలా నడుస్తుంది ఏం తింటుంది ఎలా ఉంటుంది ఇవన్నీ చక్కగా ఒక పేపర్ మీద రాసి అలా భద్రపరుచుకుందాం అనుకున్నాను ఇది తెలుసు కదా నాకు కవితలు రావు ఎస్ తెలంగాణలో రేపటి నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ అమలు కానున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రజలు సొంత బయలుదేరారు దీంతో హైదరాబాద్లోని ఎంజీబీఎస్ జేబిఎస్ బస్టాండ్లతో పాటు సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది అటు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బస్సులు నడపడంపై చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నారు సో నాకు అదే అర్థం కాదండి ఇప్పుడు ఇంతమంది వాళ్ళ సొంతళ్లకు బయలుదేరుతూ ఉంటే ఎట్లా ఏంది మనం ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు సడన్గా ఇంతమంది ఎవరికన్నా సడన్గా కరోనా వచ్చిందనుకో సో ఇంతమంది బస్సులోకి ఇంతమంది రైల్లోకి ఎక్కిరిసిపోయి ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు జనాల్ని ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ గురవుతున్నారు జనాలు ఇంతమంది ఎందుకు ఒక బస్సులో అరవై మంది డెబ్బై మంది ఎక్కితే ఆ బస్సు దిగగానే డెఫినెట్గా ఎంత సిచ్యుయేషన్ వస్తుంది అయ్యో వీళ్ళు ఎట్లా వింటారు ఎట్లా ఏం చేద్దాం అరిగోస అయిపోతుంది ఎట్లా చేద్దామో ఏంటో అర్థం కావట్లేదు సరే ఆ విషయం కాస్త పక్కన పెట్టేసి ముందుగా చాలామంది అంటూ ఉన్నారు మామ మరి లంగ్స్ బాగా పనిచేయాలి మంచిగా ఊపిరితిత్తులు బాగా పనిచేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది మనకు చాలామంది ఇప్పుడు ఊపిరితిత్తులతో ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది కదా చాలామందికి ఖరాబ్ అయిపోయినాయి తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు చేద్దాం కాలుష్యానికి ఎంత దూరంగా ఉంటే ఊపిరితిత్తులు అంత హెల్తీగా ఉంటాయండి అలాగే గాలి సురక్షితంగా లేనప్పుడు బయట ఎక్కువగా మనం ఉండొద్దు సురక్షితమైనటువంటి గాలి లేదనుకోండి ప్రజెంట్గా విపరీతమైనటువంటి కాలుష్యం వస్తుంది పొగ వస్తుంది సో ఇలాంటి సందర్భాల్లో మనము బయట ఉండకపోవడమే బెటర్ ఓకే అలాగే అలాగే ముఖ్యంగా కారు కారు పొగ రసాయనాలు ఈ కాంక్రీట్ నుంచి వచ్చే ఈ కాంక్రీట్ నుంచి వచ్చేసే ఈ రాడాన్ వాయువులు ఉంటాయి కదా అవి ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయన్నమాట ఇన్ ఇంటి వద్ద అయినా కూడా ఆఫీసులో అయినా కూడా వీటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి సో రసాయనాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా కారు పొగకు దూరంగా ఉండాలి అలాగే కాంక్రీట్ నుంచి వచ్చే రాడాన్ వాయువులకు మనం కొంచెం దూరంగా ఉంటే ఊపిరితిత్తులు చాలా మంచిగా పనిచేస్తూ ఉంటాయి అలాగే మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలను లెంత్ పెంచడం ద్వారా మీ ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుకోవచ్చు ఓకే ఒకసారి మీరు ఎంతసేపు శ్వాస తీసుకోగలరో లెక్కించండి అలాగే శ్వాస వేగాలను కౌంటు చేస్తూ క్రమక్రమంగా వాటి లెంత్ పెంచుకుంటూ పోయే ప్రయత్నం చేయాలి చేస్తే కూడా ఊపిరితిత్తులు చాలా బాగుంటాయి అలాగే పొజిషన్ కూడా మీరు మార్చాలి మీరు చేస్తున్నటువంటి పనిలో కనీసం గంటకోసారి అయినా కూడా మీరు చేస్తున్నటువంటి పొజిషన్ మార్చడం వల్ల లంగ్స్కు మంచిది కూర్చొని ఉంటే ఒక్కోసారి ఒక చిన్నపాటి వ్యాయామం చేయాలి డీప్ బ్రీతింగ్ చేయండి ఇలా చేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు ఊపిరితిత్తులు గాలి సరిగ్గా అందిస్తాయన్నమాట సో మీరు కూర్చొని పని చేస్తుంటే మధ్యలో లేవండి ఒకసారి అటు ఇటు తిరగండి ఒకసారి కిచెన్లోకి వెళ్ళండి ఒకసారి బెడ్రూమ్లోకి వెళ్ళండి ఒకసారి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసి క్యాండీస్ తినండి ఓకే అలా చిన్న చిన్న పొజిషన్ మార్చుకుంటూ వర్క్ చేస్తూ ఉండండి బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు చెబుతూ ఉన్నారనమాట అలాగే స్మోకింగ్ డెఫినెట్గా వదిలేయాలి అది మంచిది కాదు నీ సంగతి ఏంటి అంటే నేను ఎప్పుడో వదిలేశాను ట్రస్ట్మే ఓకే అలాగే ఇంట్లో గాలిని శుద్ధి చేసే మొక్కలను ఉంచాలి ఇంట్లో ఆక్సిజన్ ప్రసరణ పెంచే మొక్కలు మొక్కలు పెంచండి ఇప్పుడేంటి మహేష్ మామ ఇప్పుడు ఆక్సిజన్ మంచి ప్యూర్ ఆక్సిజన్ ప్రసరణ పెంచే మొక్కలు ఉన్నాయా మన దగ్గర అంటే డెఫినెట్గా ఉన్నాయండి స్పైడర్ ప్లాంట్ అని చెప్పేసి అంటారు ఈ స్పైడర్ ప్లాంట్ నుండి మనకు చక్కని ఆక్సిజన్ వస్తుంది అలాగే మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ నుంచి కూడా మనీ వస్తుందో రాదో మనకు తెల్లదు కానీ ఆక్సిజన్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది అలాగే బాంబు ప్లాంట్ ఈ బాంబు వెళ్తుందో పేలదో మన దిల్ల కానీ బాంబు ప్లాంట్ నుంచి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ వస్తుంది అలాగే సిగ్గేస్తుంది మొక్క పేరు చెప్ప అన్ని మొక్కలు చెప్పినా కానీ ఈ మొక్క పేరు చెప్పం సిగ్గేస్తుంది ఏంట్రా మొక్క పేరేంటి తొందరగా చెప్పు మహేష్కి సిగ్గు వచ్చే మొక్క కూడా ఉందా అంటే ఎందుకు లేదు సిగ్గు మొగ్గలు దొరుకుతుంది తెలుసా అబ్బా సిగ్గు మొగ్గలు తొడిగే మొగ్గ మొక్క ఏంటి అంటే అదేనండి అలోవేరా ఈ అలోవేరా వంటి సహజమైనటువంటి ప్యూరిఫయింగ్ ప్లాంట్స్ మనం పెంచుకోవచ్చు అనమాట ఇవి ఇంట్లో కాలుష్యాన్ని తగ్గిస్తాయి అలాగే ప్రతి హండ్రెడ్ స్క్వేర్ ఫీట్కి ఒక మొక్కను పెంచే ప్రయత్నం చేయండి ఓకే అంత బాగానే ఉందిరా ఇప్పుడు ఈ అలోవేరా గురించి నువ్వు ఏదో నవ్వావు కదా ఏంటి దీని గురించి నువ్వు ఎందుకంత సిగ్గుపడుతున్నావు ఆ మొక్క అంటే ఏం లేదండి బేబీని ఒకసారి అడిగాను నేను డాక్టర్ ఈ మధ్య నాకు ట్యాన్ ఎక్కువ అవుతుంది మహేష్ ఇది కలబంద పెట్టుకోమన్నాడు ముఖానికి అని చెప్పేసి అన్నానమాట కలబంద అంటే ఏంటి అని నేను అడిగాను మా బేబీని కలబంద అంటే తెలియదా నీకు అంది అంటే నాకు అంత ఐడియా లేదు కలబంద అంటే ఏంటి అసలు అని అడిగాను కలబంద అంటే గది కూడా తెలియదా అలోవేరా అంటారు దాన్ని అని చెప్పేసి అనమాట ఏంటది ఏంటది చెప్పు మళ్ళీ అన్నాను అలోవేరా అంది అవునా స్పెల్లింగ్ ఇప్పు స్పెలింగ్ చెప్పింది దాన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి అంటే ఆలోవేరా అలవేరానా మళ్ళీ ఒకసారి చెప్పవా అలోవేరా నిజంగా నేను నాకు ఒక పది సార్లు ఈ వార్డు వినాలి ఉంది అంటే ఎన్నిసార్లు చెప్పాలి అలోవేరా అలోవేరా ఐ లవ్ యూరా ఐ లవ్ యూరా ఐ లవ్ యూరా ఐ లవ్ యూరా అని చెప్పారు అమ్మాయి కదా నాయన జీవితం అట్లా అనిపించేసినప్పుడు నిజంగా సరే అలవేరా మొక్కను ఐ లవ్ యూరా అని చెప్పేసి నన్ను అన్నావు కదా ఐ లవ్ యూ టూ రా అని చెప్పేసి నేను అన్నాడు అన్న తర్వాత బేబీ నాకు ఫస్ట్ టైం నువ్వు ఆయిలవ్ చెప్పావు కదా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి చక్కగా వైన్ తీసుకొని వచ్చి తాగు వైను అన్న తప్పదా అంది ఏ తీయంగా తాగు అని చెప్పేసి అన్నాను అలా కొంచెం తాగింది కొంచెం వైన్ తాగంగానే నాకు బాగా నచ్చేసింది అని చెప్పేసి గడగడగడ మొత్తం తాగేసాను తాగేసిన తర్వాత మొదలైంది మామలు ఎస్ ఊపిరితిత్తులా కెపాసిటీ కెపాటిటీ ఎలా పెంచుకోవాలంటే ఎక్ససైజ్ చేయాలి రోజుకు నలభై ఐదు నిమిషాలు వారంలో ఐదు రోజులు బ్రిస్క్ వాకింగ్ స్లో రన్నింగ్ జాగింగ్ చేస్తే మీ ఊపిరితిత్తుల పనితీరు చాలా మెరుగుపడుతుంది అని చెప్పేసి అంటున్నారు యోగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని పెంచుతాయని చెప్పేసి ఉన్నారు అలాగే డైట్ పైన కూడా దృష్టి పెట్టాలి అని చెప్పేసి అంటున్నారు ఓకే అలాగే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే డైట్లో చాలా ముఖ్యమైనటువంటిది అందుకోసము ఏంటది బ్రకోలి బ్రకోలీ క్యాబేజీ క్యాలీఫ్లేవర్ వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోండి ఇక పండ్లలో దానిమ్మ యాపిల్స్ నారింజ గ్రేప్స్ ఇవన్నీ కూడా లంగ్స్ హెల్త్ను పెంచుతాయి గ్రేప్స్ కూడా పెంచుతాయట నారింజను కూడా పెంచుతాయట యాపిల్స్ కూడా పెంచుతాయట సో దానిమ్మ పండ్లను మీరు చక్కగా తినండి ఇప్పుడు ఇంట్లో రెండు దానిమ్మ ఉన్నాయి మొత్తం ఉల్చేస్తా మామూలు కూడా ఉండదు ఇక ఓకే అలాగే బ్రకోలీ అంటే మన దగ్గర దొరకదు క్యాబేజీ కాలిఫ్లేవర్ తినడం బెటర్ దాన్ని బ్రకోలీగా ఫీల్ అయిపోయి తినేయడమే సో ఇలా తినడం వల్ల ఊపిరితిత్తులు బాగా బాగా పనిచేస్తాయని చెప్పేసి చెబుతూ ఉన్నారు రేపటి నుంచి అన్నీ కూడా దైవ దర్శనాలన్నీ కూడా కంప్లీట్గా బంద్ అందరు సొంతళ్లకు వెళ్ళిపోతున్నారు జనాలందరూ కూడా ఓకే సో ఇప్పుడు నేను చెప్పినటువంటివి కూడా పాటించండి కాలుష్యానికి దూరంగా ఉండండి శ్వాసను లెక్కించుకోండి పొజిషన్ మార్చండి స్మోకింగ్ వదిలేయండి ఇంట్లో మొక్కలను పెంచుకోండి చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయండి అండ్ అలాగే డైట్ మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి ఓకే అలాగే తిరుమలలో కంప్లీట్గా భారీగా తగ్గింది ఈ ప్రాసెస్ మీరు అప్లై చేసుకోవాలి అలాగే ఈ టైంలో ఇవి ఏమేమి అవసరం అంటే వంట ముందు భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని చెప్పేసి చెబుతున్నారు అలాగే బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చేతులు చాలా శుభ్రంగా కడుక్కోవాలని చెప్తున్నారు అలాగే ఆహార పదార్థాలను సరైన టెంపరేచర్లో స్టోర్ చేయడం అలాగే చేపలు మాంసం చికెన్ వంటివి పూర్తిగా ఉడికించడం అలాగే వండిన వాటిని పచ్చి వాటిని పక్క పక్కన పెట్టకపోవడం పరిశుభ్రమైనటువంటి నీరు తాగడం ఓకే ఇదంతా వండుకున్న తర్వాత మంచిగా ఫుడ్ వండుకున్న తర్వాత ప్రేమగా భార్య భర్తలు ఒకరికొకరు తినిపించుకుంటే కూడా కరోనా రాదు అని చెప్పేసి చెప్తున్నారు ఓకే రెండు ప్రేమ మధ్యలో కరోనా ఎలా వస్తుందండి నా వై అలాగే ట్విట్టర్ నూట పది కోట్ల సాయం అందిస్తున్నారు భారత్లో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చాలా ప్రేమగా చూస్తున్నాయి అయ్యో బిడ్డలు చనిపోతున్నారే బిడ్డలు కష్టపడుతున్నారే ఆక్సిజన్ అందక భారత్కు ఆక్సిజన్ కావాలి సోను అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క ఆక్సిజన్ ప్లాంట్ తెరుస్తూ ఉన్నారు ఎంత గొప్ప మనసయ్య అనేది నిజంగా చాలా గొప్ప మనసు నిజంగా సోను సూద్కి మన అంటే ఆయన అకౌంట్లో ఏమైనా డబ్బులు వేయాలి అది ఏదైనా ఉంటే మాత్రం మన తరపు నుండి డెఫినెట్గా నేను పంపిస్తాను సార్ మీరు చేయండి సార్ మీరు సహాయం చేయండి మీ వెనకాల మేమందరం కూడా సోల్జర్స్గా ఉంటాము ప్రతి రాష్ట్రానికి ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెడుతూ ఉన్నాడు ఎవరూ చేయనటువంటి పని ఆయన చేస్తూ ఉన్నాడు నిజంగా టు సాఫ్ట్ యూసర్ సూపర్ అలాగే ఇక ఈ సైలెంట్ కిల్లర్గా హ్యాపీ హైపోక్సియా అని చెప్పేసి మనం రేపు మాట్లాడుకుందాం దాని గురించి అలాగే ఇక రోజులో ఇరవై గంటలు లాక్డౌన్ ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఏదేమైనా కూడా తొందరగా తెచ్చేసుకోండి ఉదయాన్నే చక్కగా కొంచెం ముందే వెళ్ళండి అంటే ఆరు గంటలకు ఉన్నారనుకోండి సో మీరు ఎగ్జాక్ట్లీ ఆరు గంటలకు బయలుదేరనుకో అనుకో అప్పుడప్పుడే లేబర్ జనాలు మన వాళ్ళకు కొంచెం బద్దగం ఎక్కువ ఓకే ఉదయాన్నే మీరు బయలుదేరారు అనుకో పబ్లిక్ ఎక్కువగా ఏముండరు సో పబ్లిక్ లేసే వరకు డెఫినెట్గా ఎనమ్ది అవుద్ది కాబట్టి అంతలోపే మీరు తొందర తొందరగా మీ ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చేసుకొని ఇంట్లో పడితే ఖతం అయిపోద్ది ఓకే ఇక భారత్ అంటే తెలంగాణ రేపటి నుంచి ఆరు గంటలకే లేస్తుందన్నమాట చేసి ఈ ఆరు గంటలకు లేచినప్పుడు ఏమేం చేయాలి ఏం చేయాల్సిన అవసరం లేదు చక్కగా ఓకే చక్కగా ఈ సైకిలు ఈ మోటార్ సైకిలు ఈ కార్లు గీర్లు అన్నీ కూడా పక్కన పెట్టండి పక్కన పెట్టేసి చక్కనే పక్కనే షాప్ ఉంటే బై వాక్ వెళ్ళే ప్రయత్నం చేయండి కారు ఉంటే కార్ వేసుకొని పోండి ఓకే మీకు అటు ఎక్సర్సైజ్ అయిపోతుంది ఇటు మీ ఐటమ్స్ తెచ్చుకునే ప్రయత్నం అవుతుంది వైన్ షాప్ దగ్గరికి పోయి మళ్ళీ ఇక్కడికి వస్తా అంటే మాత్రం చాలా కష్టమైపోద్ది సో సోషల్ మీరు ఎంత ఎన్ని గంటల కనుగోండి ఎక్కడికి కానీ మాస్కులు రెండు మాస్కులు పెట్టుకోండి ఒకటి కాదు ఓకే అలాగే సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించండి ఇవన్నీ చేసినా చేయకుండా దయచేసి మీరు ఇప్పుడు సెకండ్ వ్యాక్సిన్ వేస్తున్నారు అందరు కూడా సెకండ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా సెకండ్ వ్యాక్సిన్ తీసుకునే ప్రయత్నం చేయండి భారత్ను మనమే కాపాడుకుందాం పీటర్సన్ చెప్తున్నాడు అనమాట ఈ పరిస్థితి భారత్ త్వరగా బయటపడాలని చెప్పేసి ఆయన పీటర్సన్ చెప్తూ ఉన్నారు ఐపీఎల్ వాయిదా పడిపోయింది చాలా బాధిస్తుందని చెప్పేసి ఓకే అలాగే ఇక లాక్డౌన్ మార్గదర్శకాలు ఏంటి అంటే ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకే మెట్రో కానీ ఆర్టీసీ ఇతర రాష్ట్రాలకు బస్సులు బంద్ ఓకే ఇతర రాష్ట్రాలకు బస్సులన్నీ కూడా కంప్లీట్గా బంద్ చేశారు ఉదయం ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకే మెట్రో ఆర్టీసీ ఉంటుంది ఆర్టీసీ కూడా కేవలం నాలుగు గంటలనే నడుస్తుంది ఓకే అలాగే ముప్పై మూడు శాతం ఉద్యోగులతో ప్రభుత్వ ఆఫీసులు ఆఫీసులు అలాగే అంత్యక్రియలకు ఇరవై మంది పెళ్లిళ్లకు నలభై మంది థియేటర్లు జిమ్ములు స్విమ్మింగ్ పూల్స్ అన్నీ కంప్లీట్గా బంద్ ఇన్ని రోజులమో జిమ్ కోవాలి జిమ్ కోవాలి జిమ్ కోవాలి అన్నాను ఇప్పుడు జిమ్ములు బంద్ అనంగానే ఎనలేనటువంటి ఆనందం వస్తుంది ఇంట్లో ఎవరైనా అడిగారనుకో జిమ్కి వెళ్ళొచ్చు కదా మార్నింగ్ వర్కౌట్ చేయొచ్చు కదా అంటే నాకు ఉంది వారు తెరవాలి కదా నేను ఇప్పుడు మనకి ఏది బంద్ అయినా ఏ బాధ జిమ్లు బంద్ అని ఎనలేనటువంటి ఆనందం వస్తుంది ఏందో అర్థం కాదు ఓకే అలాగే ఈ లాక్డౌన్ నుంచి వ్యవసాయం వైద్యం విద్యుత్ మీడియాకు మినహాయింపు ఉంటుందన్నమాట ఎవరైనా ఏ ఎక్కడ పోతున్నావు సార్ మీడియా కవరేజ్కి వెళ్తున్నాను సార్ షో మీ యూ కార్డ్ ఐడి ప్రూఫ్ సార్ దిస్ ఈజ్ మై ఐడి ప్రూఫ్ ఓకే వెళ్ళండి ఓకే రైతు వచ్చాడు అనుకో పోతున్నావు బాయ్ దగ్గర పోతున్నా ఏది నువ్వు రైతు అని ప్రూఫ్ ఏంది అంటే రైతు అని మాకు ఎవడన్నా ఐడి కార్డు ఇచ్చిండా సార్ మాకు రైతులకు రైతు అని మాకు ప్రూఫ్ ఏంది లేదు ఇక్కడే సార్ మా బాయ్ ఇక్కడే నన్ను నన్న నన్ను నన్ను చూస్తే అర్థమవుతలేదా సార్ లేదు నువ్వు రైతు పోని నాకు నమ్మకం ఏందా నేను ఎందుకు పోనీయాలి నేను సార్ ఒకసారి నా కళ్ళు చూడండి సార్ వర్షాలు పడతాయని చాలా ఎదురు చూస్తూ ఉన్నాను కదా నా కళ్ళల్లో ఎదురు చూపులు కనబడుతున్నాయా సార్ కనబడతలేవు నా చినిగిపోయిన షర్ట్ కనబడతలేదా సార్ కనబడట్లేదు సార్ చేతులు ఒకసారి చూడండి సార్ ఈ చేతులన్నీ కూడా కమిలిపోయి కృంగిపోయి కుషించిపోయి కాయలెక్కి బొబ్బెలెక్కి ఈ చేతులు మీకు కనబడుతున్నాయా సార్ వ్యవసాయం చేసే చేతులు సార్ ఇవి అవునా సరే సరే మీకు ఐడి ప్రూఫ్స్ ఏం అవసరం లేదు నువ్వు రైతువు కదా నేను నమ్మాను సరే ఓ పెద్ద నడుచుకుంటూ పోతున్నావు ఎండాకాలం చెప్పులు లేవు కదా సరే ఇగో నా దగ్గర ఒక చెప్పులో చేతి ఉన్నది తీసుకో థ్యాంక్ యూ సార్ ఓకే అలాగే మరి విద్యుత్ విద్యుత్ వాళ్ళు మీరేంటి సార్ నేను ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ సార్ ఓకే మీకు ఐడి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ ఐడి ప్రూఫ్స్ ఏముంటా సార్ ఏముంది మీ దగ్గర అంటే నేను ప్రైవేట్గా చేస్తూ ఉంటాను సార్ ప్రైవేట్ అయినా ఏదైనా కూడా ఐడి ప్రూఫ్స్ డెఫినెట్గా ఉండాలి కనీసం ఇంత స్క్రూడ్రైవర్ అని ఉందా లేదా ఎందుకులే లేదు సార్ స్క్రూడ్రైవర్ ఉంది అలాగే పట్కార్ ఉంది ఇంకా ఈ ఇప్పుడు మనము ఈ ప్లగ్లో పెట్టగానే దా లైట్ వస్తుందండి దాన్ని ఏమంటారు అసలు ప్లగ్లో పెట్టగానే మనకు ఒక లైట్ వస్తుంది లైట్ అందులో కరెంటు పాస్ అవుతుందా లేదా తెలుస్తుంది దాన్ని నాకు నాకెందుకో ఈ మధ్య అన్ని మర్చిపోతున్నాను నేను టెస్టర్ టెస్టర్ వా టెస్టర్ సో అలా వైద్యుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు సో వైద్యులు విద్యుత్ మీడియా వ్యవసాయం సో వీళ్ళందరికీ ఎగ్జమ్షన్ అనమాట వీళ్ళు తిరగొచ్చు హ్యాపీగా అలాగే యథావిధిగా బ్యాంకులు నడుస్తాయండి అలాగే ధాన్యం కొనుగోళ్లు అలాగే ఉపాధి హామీ పను ఉపాధి హామీ పనులు బంకులుంటాయి గ్యాస్ నడుస్తూ ఉంటుంది పెట్రోల్ బంకులుంటాయి ధాన్యం కొనుగోళ్లు ఉంటుంది యథావిధిగా బ్యాంకులు మాత్రం నడుస్తాయి సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే అలాగే ఈ లాక్డౌన్ కొనసాగింపుపై ఇరవై తారీఖు రోజు మళ్ళీ ఒక క్యాబినెట్ భేటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు ఈ క్యాబినెట్ భేటీలో వాళ్ళు చెప్పే అవకాశం ఉంది ఇప్పటికే టైం అయిపోతున్నట్టుంది ఇక టెన్త్ క్లాస్ పిల్లలందరికీ ఒకే ఒక చిన్న గుడ్ న్యూస్ తీసుకొని వచ్చాను సో ఇదంతా కూడా టెన్త్ క్లాస్ పిల్లలకు సంబంధించినటువంటిది నేను ఈ గుడ్ న్యూస్ కనుక టెన్త్ క్లాస్ పిల్లలకి చెప్పాను అనుకో మహేష్ మామా ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పినావు మామ నువ్వు మామూలు వ్యక్తివి కాదు మామ నువ్వు దేవుడి మామ అని చెప్పేసి అంటారనమాట ఇంతకీ టెన్త్ క్లాస్ పిల్లలకి ఏమీ గుడ్ న్యూస్ తీసుకొచ్చారు మామా ఈ గుడ్ న్యూస్ వినగానే పిల్లలందరూ కూడా ఎగిరి గంతేస్తారనమాట సో అలాగే ఇక ఏంటి అంటే తెలంగాణ టెన్త్ విద్యార్థులంతా పాస్ అయినట్లు ప్రభుత్వం జీఓ జారీ చేసింది సో ఎఫ్ఏ ద ఫార్మేటివ్ అస అసెస్మెంట్ ఎఫ్ఏ ఆధారంగా వారికి గ్రేడ్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది దీంతో మరికొన్ని రోజుల్లో టెన్త్ ఫలితాలు వెళ్ళడు కానుండగా పరీక్ష ఫీజు చెల్లించినటువంటి విద్యార్థులను ఉత్తీర్ణులుగా చేయాలని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఎఫ్ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆధారంగా తెలంగాణలో టెన్త్ విద్యార్థులు అందరూ కూడా పాస్ అయినట్లు ప్రభుత్వం తెలియజేసింది రేపటి తెల్లారందోయ మామ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం టెన్త్ క్లాసు చిన్న చిన్న మామూలు అందరూ కూడా ఏం పాట పాడుకుంటారు తెలుసా ఇప్పుడు